తెలుసా నీ యొక్క డిస్ప్లే మీద కనపడిన ప్రొడక్ట్ కేవలం నేను అమెజాన్ లో 2000 పే చేశాను, కానీ ఇదే ప్రొడక్ట్ నేను బయట కేవలం 700 పే చేశాను మా ఫ్రెండ్ షాప్. మీరు విన్నాను తెలుసా? సో అమెజాన్ లో ఫ్లిప్ బయట ఒక రేట్ వేరే ఉంటుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నోట్ ఏంటంటే, ఈ వీడియో లింక్ ని ఎవరైతే పార్ట్ టైమ్ గా జాబ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నా లేదంటే జాబ్ చేస్తే సెకండ్ ఇన్కమ్ అయితే సంపాదించుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. బిజినెస్ మైండ్ సెట్ లో బిజినెస్ లో రావాలనుకున్న వీడియో లింక్ షేర్ చేయండి, ఉపయోగపడతాయి. సో వీడియో ఏంటంటే, సో అమెజాన్ లో నేను ప్రైస్ పెట్టుకున్నా, అలాగే బయట నాకు 700 ప్రైస్ ఇమెంట్ వచ్చేసింది. దానికి దీనికి చాలా డిఫరెన్స్, ఎందువల్ల? సో వాళ్ళు చేసేది ఏంటంటే, అమెజాన్ లో ఒక ప్రొడక్ట్ మనమైనా ప్లేస్ చేసుకోవచ్చు. అమెజాన్ లో మనం కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ దాంట్లో పోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే టేబుల్ ఉందో టేబుల్ ని కొనుక్కుని అమెజాన్ లో పోస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా పోస్ట్ చేయాలని అమెజాన్ లోడే అఫీషియల్ గా ట్వీట్ చేశారు. సో దాని గురించి కావాలంటే ఫుల్ వీడియో చేస్తాను, కింద కమెంట్ స్క్రీన్ లో కమెంట్ చేయండి, దాన్ని బట్టి ఫుల్ వీడియో చేస్తాను ఎలా అప్లోడ్ చేయాలని. అమెజాన్ లో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మనకు జిఎస్టీ నెంబర్ తో జిఎస్టీ నెంబర్ క్రియేట్ చేసుకుని మనం రీటైల్ గా తక్కువ ప్రైస్ లోనే అవతల మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో ఫ్యాక్టరీ దగ్గర డైరెక్ట్ గా మనం తక్కువ ప్రైస్ కొనుక్కుని మన అమెజాన్ అకౌంట్ లో మనం పోస్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అమెజాన్ వాడు కొంత పర్సంటేజ్ తీసుకుంటారు, కానీ చాలా తక్కువ పర్సంటేజ్. ఈ టేబుల్ లోనే చాలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ టేబుల్ తీసుకొస్తే ఖచ్చితంగా మనకు మంచి సేల్ ఉంటుంది. సో బిజినెస్ ఫీల్డ్ లో రావాలనుకున్నది ఒక మంచి ఐడియా నేను అనుకున్నా. అలాగే సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు కూడా మంచి ఐడియా. సో కష్టపడుకుని డబ్బులు ఎవ్వరూ రావు, మనం బాబాయ్ చెప్పినట్టు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఈ చిన్న ట్రిక్ మీకు ఉపయోగపడింది, ఉపయోగపడ్డానుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. అన్ని వీళ్ళ లింక్ ని ఎవరు షేర్ చేయాలో మీకు అందరికీ బాగా తెలుసు కదా. సో షేర్ చేసేయండి. సీ యూ ఇన్ ద షార్ట్. బై బై.